సొంతింటి కలను సాకారం చేసుకుని మనందరి జీవితాలు దీపావళి వెలుగులతో ప్రతినిత్యం కాంతులీనాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు డెవలపర్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ రూల్స్ 2020 జీవోను నవంబర్ 3న విడుదల చేసింది. హైదరాబాద్ లో వాక్ టు వర్క్ కాన్సెప్ట్ ను డెవలప్ చేసేందుకు అవసరమయ్యే విధంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని హైదరాబాద్ లో డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రతిరోజు ఎక్కడికో దూరంగా వెళ్లకుండా ఆఫీసులు, స్కూళ్లు, హాస్పిటల్స్, అపార్ట్మెంట్లు ఇలా సమస్తం ఒకే ఆవరణలో ఉండాలన్నదే ఈ టౌన్షిప్ పాలసీ ముఖ్య ఉద్దేశం. మరి ఒక్కోటి డెవలప్ చేయడానికి 100 ఎకరాలు కావాలి. మరి ఇది సాధ్యమేనా? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం. హ్యాపీ దీపావళి రియల్ ఎస్టేట్ గురు ఎన్టీవీ వ్యూవర్స్. నేను మరియు మా అసోసియేషన్ ఈ శాటిలైట్ సిటీస్ ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ బయట రాబోతున్నాయో వాటికి మూల వసతులు కల్పించేటందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఇందులో ఒక నిమ్స్ హాస్పిటల్ 4 దిక్కులా ఒక నిమ్స్ హాస్పిటల్ పెట్టమని కోరుతాము. అందులో ఒకటి ఆల్రెడీ ఈస్టర్న్ సైడ్లో ఉంది, అంటే 3 దిక్కులో ఒక్కొక్క నిమ్స్ హాస్పిటలు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ సెంటర్సు, తర్వాత కేజీ టు పీజీ స్కూల్స్, తర్వాత ఒక ఒలింపిక్ స్టాండర్డ్ స్టేడియాస్, మరియు ఈ సేవ మీ సేవ అటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్, ఇవన్నీ కూడా పెట్టుమని మేము అడుగుతాము. దీంతో ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ శాటిలైట్ సిటీస్లో వర్క్ సెంటర్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ చేసే ప్రొవిజన్ ఉంది, దాంతో ఎకనామిక్ యాక్టివిటీ మొదలవుతుంది, దాంతో ఉద్యోగాలు వస్తాయి. సో వీరికి సంబంధించిన మూల వసతులు అక్కడనే కల్పించాలని, సబర్బ్స్ని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కల్పించాలనేది మా ఉద్దేశము. దీని కొరకు మేము ప్రయత్నం చేస్తుంటాం. ఇదిగాక దీంతో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన శాటిలైట్ సిటీస్ ప్రాపర్గా డెవలప్ అయినట్టయితే, మూల వసతులు అక్కడ క్రియేట్ చేసినట్టయితే, అక్కడ నుంచి మదర్ సిటీకి వచ్చుడు పోడు జరగది. దాంతో మనకు ట్రాన్స్పోర్ట్లో ఎంతో డబ్బు మిగులుతుంది. అదిగాక అందరు వచ్చి హైదరాబాద్ సిటీలో సెటిల్ కారు, సబర్బ్స్లో సెటిల్ అవుతారు. దాంతో హైదరాబాద్లో జన సాంద్రత తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, టైం ఒక డెస్టినేషన్కు ఇంకో డెస్టినేషన్కు టైం ఏదైతుందో తక్కువ తీసుకుంటుంది. అది ఇప్పుడు ఎంతైతుందో అంతే ఉంటుంది. సో మనం ఈ డెన్సిటీ మెయింటైన్ చేసుకోగలుగుతాం. హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ చేసిన ఈ పాలసీ, మనము దీన్ని ఒక మైలురాయి అనొచ్చు. దీని నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఒక డైరెక్షన్లో సబర్బన్ డెవలప్మెంట్ అవుతుంది. దీనికి కృషి చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ MNUD గారు మరియు ఆల్ సీనియర్ ఆఫీసర్స్కు నా తరఫున, మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు.